చానా మొత్తం ఏదో ఆడిది చీడిది చమ్ము ఒడితా తోడిని పెట్టుకుని అన్ని వేస్ట్ చేస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు ఇప్పటికి 130 కోట్ల అప్పు అంట ఇంకా ప్రతి మనిషి మీద అప్పులు పడి ఈయన సంపాదించి పంచితే సంక్షేమ పథకాలు బాగుండేది ఏదో వాళ్ళకు వెలిగించేసిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసేస్తారు మనం లోపల కూర్చున్నాడు లేకపోతే ఉన్నాడో అది ఆడపై నిలిచిన తీరాలు ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో మనం చెప్పిన ఇండియాలోనే లాస్ట్లో ఉంది ఇప్పటికే అప్పుల్లో నెమ్మది వన్లో ఉంది ఇప్పుడు ఇంకా ఇంత జరగబోయేది ఇంక మనం అంతా కూడా బాధ అభివృద్ధి కూడా చూసింటే బాగుండదండి అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు పెడితే ఆయన మంచి ఉండలేదు అభివృద్ధిలే అప్పులు సంక్షేమ పథకాలు పెడితే ఎట్లా దానికి ఎట్లా మళ్ళీ అప్పులు ఎట్లా గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది మళ్ళీ ప్రజలు ఎట్లా బతకాలా ఇప్పుడు కూలీ చేసేవాడు కూడా ఏమి తిండి నీళ్ళు అది అన్న గంటిన పాడు ఉండే అప్పుడు తింటా ఉంటారే ప్రతి ఒక్కడు అవస్థలే ఇప్పుడు ప్రతి పని మీద అవస్థే ఇసుకు దొరకలా అన్నీ రామాయణమే మేము ఎల్లుగడ్డ ఇసుకుపోతే కూడా ఒకనాటి కాండి బుక్ అయిందంట ఒకనాటి బుక్ అయిందంట ఇవన్నీ రామాయణాలు చేస్తే నన్ను అడిగితే వేస్ట్ ఇప్పుడు రేపు కూడా 11,000 కార్డులు ఏం పోతాడు చిత్తూరు జిల్లాలో ఆయనకు ఆడ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్నీ తీసుకుంటూ వచ్చేస్తాడు 11,000 కార్డు పోతే 11,000 పెన్షన్లు కూడా ఎగిరిపోతాయి ఆయనకి మిగతా కదా నేను చేస్తానని చెప్పుకుంటూ ఉంటాడు ఆయన చెప్పుకునే లాభం ఏముంది ప్రజలకు మేలు చేసామనేది ఏం మేలుది ఒకడికి ఇచ్చేది 10 మందికి లేదు అక్కడ ఆ భేదాలు కూడా అందరికీ లేదు 10 మందికి ఇచ్చేది 100 మందికి లేదు మళ్ళీ కాబట్టి అది ఏం మేలు అనిపిస్తుంది అట్లుంది కదా ఇస్తారు ఎవరన్నా పరంపొక అడవులు ఇస్తాడు ఇప్పుడు నువ్వు తిరుపతిలో ఉండవు నీకు వచ్చి చంద్రగిరి పక్క అడవులు ఇస్తే నువ్వు పోతావా పట్టాలు ఇస్తానని చెప్పుకోవాల్సిందే ఉపయోగం లేని ఇండ్లే కదా ఇదే వాళ్ళు బతికేదానికి వాడు కూల్ చేసుకుని ఇంటికి పోయిట్టుగా ఇల్లు ఇస్తే పర్వాలేదు గౌరవం నువ్వు ఏండో ఇచ్చేసిన చెప్పుకుంటా అది ఇస్తాడో ఈడో అది దేవుడిదే తెలియాలి మనం ఏం చేయలేం చంద్రబాబు నాయుడు ఏదో అప్పుల పాటు చేసి కూడా అప్పులు చేయబోతాడు ఏదో డెవలప్మెంట్ చూపిస్తున్నాడు కానీ ఆయన కొన్ని చెప్పిన మాటలు పోగొట్టుకున్నాడు అందుకే ప్రజలు ఓట్లు లేకుండా పోయినారు ఆయన చెప్పిన మాటల మీద ఏదో ఆయన కూడా ఈ పసుపు కుంకుమ అది ఇదని ఇది చెప్పి వేస్తూ ఇది చేసినాడు దాన్ని ప్రజలు ఈ రోజులో తెలివైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆలోచన చేసి చేసి ఆయన దింపినారు ఈయన ఏదో కొత్తగా వస్తే బాగా చేస్తాడు అనుకున్నారు కానీ ఈయన ఏదో కొత్త ఒక వింత రో పాత ఒక రోతని అయిపోయింది కదా ఆ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమవుతుందో తెలియదు గవర్నమెంట్ ఏమో ఆమెకి లోకల్లో ఏమవుతుందో చూడాలా ఏమో చూడాలా ఇది ఆపోజిట్గా ఉంది జగన్ వ్యతిరేకత ఏమన్నా చూపిస్తే ఆడ టీడీపీకి దీనికి 10% ఓట్లే కదా కాబట్టి ఏదైనా అట్లా మారితే చెప్పలేమో ఏదో పోటా పోటీగానే ఉంటుంది మొత్తం అది చంద్రబాబు ఎక్కడ ఒక అమరావతిని డెవలప్ చేయలేకుండా పోతుండ్రు వీళ్ళు 3 చోట్ల పెట్టి ఏం చేస్తారో విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ బాగానే ఉన్నారు ఇప్పుడు కర్నూలు అంటాడు కర్నూలు ఒక కోర్టు పెట్టి ఆడు ఏం చేసేపోతారో 2 టీఎంలో 2 జీరాక్స్ అంటారు రాబోతాయి ఒక దిక్కు క్యాపిటల్ హైదరాబాద్ ఉంది ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉంది బెంగళూరు ఉంది ఎట్లుంది డెవలప్మెంట్ అమర్త ఒక దిక్కు డెవలప్మెంట్ చేసి ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్స్ వస్తారు ఫ్యాక్టరీలు వస్తాయి కొన్ని యూనివర్సిటీలు అన్నీ వచ్చి డెవలప్మెంట్ మన ఆంధ్రకు ఒక గౌరవం ఉండేది అది సెంటర్లో ఉంది అమరావతి తప్పేం లేదు గుంటూరు విజయవాడ దగ్గర అట్లా విశాఖపట్నం శ్రీకాకుళం ఇట్లా చిత్తూరు తీసుకుంటే కుప్పం తీసుకుంటే సెంటర్ కదా నువ్వైనా పోయి రావచ్చు వాళ్ళైనా వచ్చిపోవచ్చు కాబట్టి సౌకర్యంగా ఉంది కానీ స్వార్థానికి వీళ్ళందరూ చేసి ఏదో నాశనం చేస్తూ ఉన్నారు దాన్ని మనం ఏం చేయలేం ఏమో ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర మేము పోయేది లేదు అది లేదు మాకు తెలియదు ఎమ్మెల్యే గురించి పెద్దగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి